వెనకబడ్డ కులాలు రాజకీయ ఆర్థిక సామాజికంగా అభివృద్ది సాధించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. గంగాపుత్ర సంఘ భవన నిర్మాణాలకు 30 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ సామాజిక వర్గానికి 2 సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గంగాపుత్ర పట్టణ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లో 2019 క్యాలెండర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానేరు ప్రాంతంలో గంగమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ గుడికి 10 లక్షల రూపాయలు కేటాయించానని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదల కోసం వసతి గృహాల నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఈ సామాజిక వర్గానికి 2 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. గంగాపుత్ర ముదిరాజుల మధ్య విభేదాలు కొద్ది కాలంలో సమసిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్గా పెట్టుకున్నాం. ఒక సంవత్సర కాలంలో ఆ గంగమ్మ తల్లి క్షేత్రము ఒక అద్భుతమైన క్షేత్రంగా మారబోతుంది. బోట్ ప్యాంట్ కానీ మరి ఎందుకోసం అక్కడే సెలెక్ట్ చేసామంటే, కరీంనగర్ ఆ మానేరులో వాటర్ ఫ్లో అయ్యి గేట్లు దునికినా కూడా గంగమ్మ తల్లి గుడిదాకా నీరు రావు కాబట్టి అది పెద్ద క్షేత్రంగా మారబోతుంది. అందరం కలిసి ఒకటే, నాకు సమయం లేదు కాబట్టి మీరు అనుమతిస్తారని మీరు భావిస్తూ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, మనందరం వెనుకబడిన కూడా రాజకీయం ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా కూడా చాలా ఎదగాలి. చాలా వెనుకబడిన కులాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మనం హాస్టల్ నిర్మాణం చేసుకుంటున్నాం ఆ మారిన తీరాలు, కానీ కంప్లీట్ కాలేదు. మన బిడ్డలు చదువుకోవాలి అక్కడ, అక్కడ చదువుకొని నిరుపేదలు ఉన్న బిడ్డలు అక్కడ చదివించే విధంగా మేమందరం సహకారం చేస్తాం.